గాజువాకా జింక్ నుంచి మిందికి వెళ్ళే మార్గంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ మార్గం గుండా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. పలువురు ఆకతాయిలు మద్యం సేవించి ఈ మార్గం గుండా ఒంటరిగా వెళ్ళేవారిని అడ్డుకుని దౌర్జన్యంగా బంగారు ఆభరణాలు నగదు దోచుకుంటున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ తాను ఎదుర్కొన్న ఓ ఘటనకు సంబంధించి వాయిస్ మెసేజ్ ను వాట్సాప్ గ్రూప్ లో పెట్టడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. తాను ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కొందరు కారుకు అడ్డంగా నిలబడి కిందకు దిగమని, కారు అద్దాలు దించమని, దాదాపు 20 నిమిషాల పాటు ఇబ్బంది పెట్టారని, అయినప్పటికీ కారు అద్దాలు దించలేదని, కారు ఆపలేదని, వారు బీభత్సం చేయడానికి ప్రయత్నించారని, ఆడవాళ్లు ఊర్లోకి నడుచుకుంటూ వెళ్లడం, ఫ్యామిలీతో లేడీస్ బైక్ మీద రావడానికి ఆడవాళ్లు భయభ్రాంతులు అవుతున్నారు, అందువల్ల సాయంత్రం 6 దాటితే ఆ మార్గం గుండా ఎవరూ వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా ఎవరైనా వాహనం ఆపినా ఆగవద్దని క్యాబ్ డ్రైవర్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు స్పందించి ఈ మార్గంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ వెల్ జింక్ మింది మార్గంలో ఎక్కువగా రాత్రి పూట హిజరాలు కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్లు కానివ్వండి, లేకపోతే గంజాయి తాగిన మత్తుల యువత కూడా ఇండి సింగిల్ గా ప్రయాణించిన బైకులు గాని కార్లు గాని ఆపి వాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులు తస్కరించడం, బ్లేడ్లతో భయపెట్టడం, రకరకాల భయభ్రాంతులు ప్రజలను గురి చేస్తా ఉన్నారు. మేము పోలీసులను ఒకటే విన్నపించాం, ఇక్కడ మీరు ఏమైనా చెక్ పోస్ట్ అని పెట్టండి, లేకపోతే కంటిన్యూస్గా పోలీసు పెట్రోలింగ్ పెట్టించి ఈ యొక్క అఘాయిత్యాల్ని ప్రజల్ని భయభ్రాంతుల నుంచి బయటపడేటట్టు చేస్తారని, అదేవిధంగా భావితరాలకు మంచి భవిష్యత్తు ప్రభుత్వం కల్పించాలని, మంచి మార్గంలో సకర మార్గంలో నడుస్తారని కోరుకుంటూ, ముఖ్య విషయం మహిళలకి రక్షణ కూడా కల్పించాలి. ఎందుకంటే రాత్రిపూట మహిళ అనేవి ఎవరైనా సరే ఇక్కడ ఈ మార్గంలో కానీ ఈ చుట్టుపక్కల గాజువాకలు నడవాలన్నా కొంచెం భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మత్తులో యువకులు ఏం చేస్తూ ఉన్నారో తెలియడం లేదు. సో దయచేసి పోలీసులకి మేము కోరేది ఏంటంటే దిశ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మహిళలకు రక్షణ కల్పించే విధంగా రాత్రిపూట పెట్రోలింగ్ కొంచెం ఎక్కువగా చేస్తూ ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా రక్షించేటట్టు, మహిళల్ని అలాగే యువతను అందరినీ కూడా సక్రమ మార్గంలో నడిచేటట్టు చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంది కదండి మన రోడ్డు జింక్ రోడ్లోని ప్రయాణికులకి అందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. గతంలోని ఒక 2 రోజుల ముందు క్యాబ్ డ్రైవర్కి ఏదైతే జరిగిందో, క్యాబ్ డ్రైవర్ బండి ఆపడం, ఆపి కొట్టడం, దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ గంజాయి చాలా విడిగా కాలుస్తున్నారు, ఇజరాలు, నెక్స్ట్ హోమోసెక్సువల్స్ వెళ్తున్న బల్లు ఆపడం, ఆపి వాళ్ళని ఇబ్బందులకు పెట్టడం, ఫ్యామిలీస్ని కూడా లేడీస్ని కూడా రాత్రి వైపు ప్రయాణించే వాళ్ళకైతే మరీ తీవ్ర ఇబ్బందులు, బాగా ఇబ్బంది కలుగుతుంది అక్కడ అది.